అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ అందరూ హెల్తీగా హ్యాపీగా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ చాలా 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 సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి అయితే ఇవాళ వీడియో చాలా రోజుల తర్వాత నేను మీకు ఒక చాలా 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 ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ అయితే ఇవాళ మీకు తీసుకొచ్చాను సో ఈ రెసిపీ ఏంటంటే ఒక ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు మీరు ఒక స్టార్టర్ తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు దోశలోకి ఎప్పుడన్నా కొంచెం ఎప్పుడు చట్నీ అయినా ఎప్పుడు మనం తినే రొటీన్గా కాకుండా మనం ఏదన్నా ఒక మంచి మసాలా గ్రేవీ లాగా తినాలి అనుకున్నా కూడా ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు బ్రెడ్లోకి శాండ్విచ్ స్ప్రెడ్గా మనం ట్రై చేయొచ్చు రైస్లో కూడా కలుపుకొని తినచ్చు ఒక ఆల్ ఇన్ వన్ రెసిపీ అనమాట మష్రూమ్స్తో ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నాము మష్రూమ్స్ అనేసరికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ మష్రూమ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిష్ ఏది అంటే మనకి మష్రూమ్ పెప్పర్ ఫ్రై సో మష్రూమ్ పెప్పర్ ఫ్రై మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం చాలా సార్లు ఆర్డర్ చేసుకుంటాం తింటాము బట్ ఈ పర్టికులర్ రెసిపీ మనం యూట్యూబ్లోనే చూస్తే మష్రూమ్ పెప్పర్ ఫ్రై అనగానే రకరకాల రెసిపీస్ ఉంటాయండి ఈ పర్టిక్యులర్ రెసిపీని మనం చాలా ఎక్కువ లెంతి ప్రాసెస్తో కూడా చేసుకోవచ్చు చాలా 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 సింపుల్గా అస్సలు వంట రానాడు కూడా హ్యాపీగా ఫస్ట్ టైమే సూపర్గా వచ్చే డట్టు కూడా చేసుకోవచ్చు అనమాట ఇవాళ నేను మీకు చూపించబోయే సెకండ్ మెథడ్ వెరీ 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 సింపుల్ ఫస్ట్ టైమే మీరు ట్రై చేస్తున్నారు ఇవాళ మీకు మష్రూమ్ పెప్పర్ ఫ్రై ట్రై చేయాలి అనిపించింది అంటే మీ ఈ రెసిపీ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా 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 ఈజియెస్ట్ అండ్ టేస్టీయెస్ట్ మష్రూమ్ ఫ్రై అయితే మీరు ప్రిపేర్ చేయొచ్చు అండ్ ఆల్సో నేను మెన్షన్ చేసినట్టు దేనికైనా మనకి ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్ అవుతుంది పర్ఫెక్ట్గా మనం అట్లాగే స్టార్టర్లా కూడా తీసుకోవచ్చు అండి సో మనం ఫర్దర్గా డిలే చేయకుండా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఈజియెస్ట్ రెసిపీ ఎవర్ సో ఇది మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకునే ముందు మష్రూమ్స్ మనం ఏంటంటే ఎంత మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసినా సరే మట్టి ఉంటుంది డర్ట్ అనేది ఉంటుంది మనం చాలా వరకు ఏంటంటే నార్మల్గా వాటర్తో రన్నింగ్ వాటర్తో చాలాసేపు మనం వాష్ చేస్తాము మనకు పోయినట్టే ఉంటుంది కానీ స్టిల్ అంత తెల్లగా మంచిగా ఫ్రెష్గా అయితే క్లీన్గా రావు నేను మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక సూపర్ టిప్ కూడా చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే టిప్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలుసుండకపోవచ్చు కూడా సో ఫస్ట్ మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ సింపుల్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై అలా చేయాలో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు మనం ఫస్ట్ అయితే మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందామండి నేను ఇక్కడ వన్ ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ ఇట్లా రెడీమేడ్వి తీసుకొచ్చానమాట ఇప్పుడు చూస్తే మొత్తం చాలా చాలా డర్టీగా మట్టి పట్టేసి ఉన్నాయి కదా సో వీటిని ఫస్ట్ ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకోండి సో ఇందులోకి నేను ఒక వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వేస్తున్నాను చాలా మందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే మైదాతో క్లీన్ చేయమని చెప్తారు బట్ ఈ టిప్ ఏంటంటే రైస్ ఫ్లోర్తో మనకి మైదా బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా గో ఇది మనకి రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వచ్చేసరికి కొంచెం గరుగ్గా ఉంటుంది సో మనం ఇట్లా లైట్గా గరుగ్గా ఉన్న దాంతో మనం ఇట్లా బాగా రుద్ది వాష్ చేసినట్లయితే కనుక కొంచెం స్టబర్న్గా ఉన్న మట్టి కూడా మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది సో మైదా బాగా సాఫ్ట్గా ఉండేసరికి కొంచెం లేట్ అవుతుందండి బట్ మీరు బియ్య పిండి వాడినట్లయితే మనకి ఇంకా పని ఈజీగా అవుతుంది సో నే ఇప్పుడు మీరు చూస్తే మనకి మొత్తం ఇక్కడ ఈ మట్టి అంతా కూడా మనకి వాటర్లోకి యాడ్ అయిపోతుంది మనం కొంచెం ఫస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మొత్తం మష్రూమ్స్కి పట్టేటట్టు ఒక్కసారి ఊరికే అట్లాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా ఇట్లా రుద్దినట్టు చేస్తే మనకి మట్టి పోతుంది ఒకసారి మళ్ళీ రన్నింగ్ వాటర్తో వాష్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఇంకా కొంచెం ఉంది ఇంకా కొంచెం బెటర్గా పోవాలి అని అనుకుంటే కనుక సెకండ్ టైం అగైన్ మళ్ళీ ఒక వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ లేదా బియ్య పిండి వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ మనం రుద్దుకు రుద్దేసి వాష్ చేస్తే మనకి మష్రూమ్స్ చాలా తెల్లగా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంత ఈజీగా అవుతాయా అనుకుంటాము ఇప్పుడు నేను మళ్ళీ రన్నింగ్ వాటర్తో అయితే వాష్ చేసేసానండి వాష్ చేసిన తర్వాత మనకి ఇంత నీట్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం మష్రూమ్స్ని కట్ చేసుకోవడం కూడా అనేది చూపిస్తాను మనం ఈ రెసిపీ అనే కాదండి యూజువల్గా మనం ఏ మష్రూమ్ రెసిపీ చేసుకున్నా కూడా ఇట్లా కట్ కట్ చేసుకోవడం బెటర్ సో ఇప్పుడు మనం ఆ సై కింద ఉండే పార్ట్లో కొంచెం సన్న లేయర్ ఒకటి నేను కట్ చేసేసాను కట్ చేసేసి ఇది పెద్ద మష్రూమ్ కాబట్టి ఫోర్ క్వార్టర్స్గా డివైడ్ చేశాను ఇప్పుడు ఇది చిన్న మష్రూమ్ దీనికి ఆల్రెడీ నేను ఆ కింద ఉన్న లేయర్ కట్ చేసేసుకుని ఈ చిన్న మష్రూమ్ని జస్ట్ హాఫ్గా కట్ చేసుకున్నాను సో అదే విధంగా నేను మొత్తం అన్నీ కూడా కట్ చేసే కట్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కంటెంట్ అనేది మీకు కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు లేదంటే మీరు కొద్దిగా తగ్గించుకోవచ్చు కూడా సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ సోంఫ్ యాడ్ చేయాలి ఇక్కడ నేను యాడ్ చేసింది జీలకర్ర కాదండి సోంఫ్ సో ఫెనల్ సీడ్స్ అంటారు కదా అదనమాట అది కొంచెం వేగిన తర్వాత ఒక టూ మీడియం సైజ్డ్ ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసాను మనం ఈ రెసిపీలో ఎక్కడా కూడా మనం టొమాటోస్ కానీ ఇవేమి యాడ్ చేయము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ అయితే చేసుకుంటాము సో ఆనియన్స్ కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గడానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో ఒక రెండు రెడ్ చిల్లీ సో ఇక్కడ కూడా మనం గ్రీన్ చిల్లీ కానీ ఇవేమి వాడము ఒక రెండు రెడ్ చిల్లీ వా వేసుకోండి అలానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మనకి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఫుల్గా బ్రౌన్ అవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ బ్రౌన్ అయ్యే వరకు మనం అందుకే మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఇట్లా మనకి బాగా ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇట్లా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి మనం ఇందులో బాగా ఎక్కువ స్పైసెస్ అట్లా కూడా ఏమీ యాడ్ చేయము పసుపు తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగే మనం పెప్పర్ ఫ్రై కాబట్టి మనం పెప్పర్ ఎక్కువ యాడ్ చేస్తాము సో కారం కొద్దిగా చూసి వేసుకోండి ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి సో ధనియాల పొడి పసుపు కారం ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము కొంచెం బాగా ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోయేటట్టు ఒకసారి మీరు డ్రై అంటే వాటర్ యాడ్ చేయకముందే మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనకి ఈ స్పైసెస్ ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కుక్ అయ్యే విధంగా మనం కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా అట్లా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకోండి అండ్ మనం రెసిపీకి సరిపడా సాల్ట్ ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి సో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒకసారి మనకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లాగా మనకి బబుల్స్ వస్తాయి మనం ఏంటంటే కొద్దిగా వాటరీగా ఉంది కదా మనం వాటర్ యాడ్ చేసుకున్నాము కుక్ అయ్యే కొద్దీ మనకి ఇట్లా కొద్దిగా క్రీమీగా కొంచెం మందంగా అవుతుందన్నమాట ఈ స్టేజ్లో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి చూసారా మష్రూమ్స్ మనం ఈ ప్రాసెస్ కనుక చేసి ఉండకపోతే ఇంకా కొంచెం నల్ల నల్లగా అలానే ఉండేవి బట్ ఇట్లా మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి సో ఈ స్టేజ్లో మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మన ఏంటంటే ఇది హోల్ ఐడియా ఈ మష్రూమ్స్ మనకి ఎక్కడా కూడా బాగా ష్రింక్ అయిపోకూడదు మష్రూమ్స్ ఓవర్ కుక్ అయిపోతే మనకి బాగా ష్రింక్ అయిపోయి చిన్నగా ఇట్లా ముడుచుకుపోయినట్టు అయిపోతాయి మనకు ఆ విధంగా అవ్వకూడదు సో మనకు మష్రూమ్స్ ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది రిలీజ్ చేస్తుందండి సో మనం ఎక్కువ వాటర్ అయితే ఈ ఈ రెసిపీలో యాడ్ చేయకూడదు సో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి ఇట్లా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక టూ స్పూన్స్ అండి అంతకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఇందాక మెన్షన్ చేసినట్టు చాలా మందికి తెలిసిందే మనకి ఇవి బాగా వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయదు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఉంచేస్తే మనకి మష్రూమ్స్ చాలా వరకు కుక్ అయిపోతాయండి మనం ఒకసారి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము మనకి వాటర్ ఇక కొంచెం మనకి ఇట్లా గ్రేవీ లాగా కనిపిస్తుంది బట్ ఇది మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా డ్రై అవుట్ అయిపోతుంది మనకి మష్రూమ్స్ ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ కూడా ష్రింక్ అయిపోలేదు ముడుచుకున్నట్టు అయిపోలేదు ఒకసారి మష్రూమ్ తీసి మనం కుక్ అయిందా లేదా అనేది చూసుకున్నాము ఇట్లా నైఫ్తో మేము కట్ చేసి చూపిస్తున్నాం చూడండి మనకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి మష్రూమ్స్ ఈజీగా కుక్ అయిపోతాయి మనకి బాగా క్రంచీగా మనం తిన్నప్పుడు మనకి ఆ తగులు చాలా బాగుంటుంది సో చాలా తక్కువ టైం పడుతుందండి ఇది ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి మష్రూమ్స్ అనేవి చక్కగా ఈజీగా కుక్ అయిపోతాయి సో మనం ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మనం మూత ఇంకా పెట్టకుండా మనం హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచితే మనకు చక్కగా ఇట్లాగా వాటర్ అంతా డ్రై అవుట్ అయిపోతుంది అండ్ మష్రూమ్స్ కూడా మనకి ష్రింక్ అవ్వకుండా ఉంటాయి మనం ఆ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి మీరు ఎక్కువసేపు ఎక్కువ వాటర్ యాడ్ చేసేసినా ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచేసిన మష్రూమ్స్ అనేవి ముడుచుకుపోతే ఆ షేప్ అనేది లూజ్ అయిపోయి సన్నగా అయిపోతాయి అనమాట మనకు అట్లా అవ్వకూడదు సో ఆ స్టెప్లో కొంచెం జాగ్రత్త పడండి సో ఇట్లా మనకి కం అవుట్ అయిపోయింది అన్న స్టేజ్లో మనం కొద్దిగా ఇందులోకి పెప్పర్ పెప్పర్ కొద్దిగా కాదు మనకి కారానికి సరిపడా పెప్పర్ యాడ్ చేసుకోండి నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి ఒక వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ యాడ్ చేశాను అండ్ లాస్ట్లో కొద్దిగా సోంపు పొడి అండి ఒక పావు టీ స్పూన్ అని చెప్పచ్చు కొద్దిగా సోంపు పౌడర్ ఫెనల్ సీడ్స్ పౌడర్ అంటారు అలానే కొద్ది కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్స్ చేయండి స్టవ్ ఆన్లోనే ఉంచి ఫ్లేమ్ పైన మిక్స్ చేయొద్దు మన పెప్పరు ఫ్లేమ్ పైన ఉన్నప్పుడు మనం మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సో అది మాత్రం చేయొద్దండి పెప్పరు సోంఫ్ పొడి కొత్తిమీర కరివేపాకు వేయంగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే మీరు మిక్స్ చేయండి మనకి చాలా 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 సూపర్గా ఈజీగా మన మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వెరీ 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 సింపుల్ రెసిపీ అండి చాలా చాలా పర్ఫెక్ట్గా మీరు చూస్తే తెలుస్తుంది చాలా మంచి టేస్ట్లో వస్తుంది మీకు లైట్గా గ్రేవీ ఉంటుంది మరీ హెవీగా ఉండదు ఈ ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం నేను మెన్షన్ చేసినట్టు స్టార్టర్ లాగా తినడానికి చాలా బాగుంటుంది మనం బ్రెడ్ పైన శాండ్విచ్ లాగా మనం స్ప్రెడ్ చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి దోశలోకి అన్నింటిలోకి చాలా 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 బాగుంటుందండి మన కన్సిస్టెన్సీ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అందుకే సో నేను ఇప్పుడైతే మంచిగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను అండ్ సర్వ్ చేసే ముందు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో మీరు స్ప్రింకిల్ చేసుకోండి మన వెరీ టేస్టీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అండి వెరీ 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 ఈజీ రెసిపీ మీరే చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి పెద్ద పెద్దమ్మో ఈ ప్రొసీజరా మనం ఎక్కడ చేస్తాంలే అని భయపడేటట్టు ఎక్కడా ఉండదు చాలా 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 ఈజీగా హ్యాపీగా మీరు రెసిపీ అయితే ట్రై చేసేయండి మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ సో నేనైతే లాగా మొత్తం అంటే స్ప్రెడ్ చేయకుండా మా విన్నుకి ఇట్లా తినిపించాను అనమాట వాడు ఇట్లానే కావాలి నాకు అట్లా లాగా టోస్ట్ చేసి వద్దు అంటే నేను జస్ట్ బ్రెడ్ కొద్దిగా హీట్ చేసి ఇట్లాగా నేను మాల్గా మనం నంచుకుంటాం కదా అట్లా పెట్టాను అనమాట వాడికైతే చాలా నచ్చింది యాక్చువల్లీ ఫస్ట్లో అమ్మో ఇది ఆ మష్రూమ్ ఆ నేను తిననులే అది ఇది అన్నాడు బట్ లేటర్ ఈ రియర్లీ ఎంజాయ్డ్ చాలా బాగుండింది డిన్నర్ అని చెప్పాడు అండ్ వాడు ఫైవ్ మార్క్స్ ఇచ్చాడంట నాకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అని చెప్తున్నాడు అలానే రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి మంచి నాన్ వెజ్ కర్రీ తిన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో నేను మెన్షన్ చేసినట్టు దోశలోకి కూడా సూపర్ కాంబినేషను ఖచ్చితంగా మీ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ రివ్యూస్ నాతో చెప్పడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ టేక్ కేర్ బై బై